వైసీపీ నేత అలాగే ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ రాజీనామా ఆల్రెడీ జరిగిపోయింది. ఎందుకంటే ఆయన మీద వచ్చిన ఒక ఆడియో టేప్ లీక్ ఏదైతే ఉందో ఆయనకు సంబంధించి, ఆయన వాయిస్తో విడుదలైన ఆడియో టేప్, అంటే ఎస్వీబీసీలో పనిచేస్తున్న ఒక క్రింది స్థాయి మహిళా ఉద్యోగినితో ఆయన మాట్లాడిన సంభాషణకు సంబంధించి ఆయన ఆయనకాయనే రాజీనామా చేశారు అనేది ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కూడా జరిగింది. అయితే అసలు ఇది రాజీనామా వెనక ఏం జరిగింది అంటే, ఈ ఆడియో టేప్ ఎప్పుడైతే లీక్ అయిందో ఆయన మాట్లాడిన మాటలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఎందుకంటే ఆయన ఎస్వీబీసీ చైర్మన్ పదవిలో ఉన్నారు, అలాగే మంచి కమెడియన్ను, పాదయాత్ర టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి తిరిగిన నాయకుడు ఆయన. సో అందుకే ఆయనకి ఎస్వీబీసీ చైర్మన్గా ఒక కీలక పదవిని కట్టబెట్టారు. అయితే పట్టుమని 6 నెలలు కూడా పూర్తి కాలేదు, 6 నెలల్లోనే ఆయన పదవి నుంచి రాజీనామా చేయాల్సి వచ్చింది, పదవి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఒకప్పుడు ఆయన పదవిలో చేరినప్పుడు మొత్తం ఎస్వీబీసీకి సంబంధించి చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటాం, చాలా అద్భుతంగా తన పాలన ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో అద్భుతమైన పాలన, ఆ మాటలు కూడా 6 నెలలకే బుట్టదాకలు అయిపోయినాయి, పదవి నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఈ ఆడియో వ్యవహారం ఆల్రెడీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఈయనతో మాట్లాడారు అనేది ఒక ప్రచారం. ఎవరితో? మన ఈయనతోటే, పృథ్వీరాజ్తో మాట్లాడి, పృథ్వీతో 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్తో బాగా ఫేమస్ అయిన పృథ్వీతో మాట్లాడి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అని అన్నప్పుడు ఆయన క్లారిటీ ఆయనకి ఇచ్చారు. అది నేను కాదు, కావాలంటే నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పడం. అక్కడ సంభాషణ ఏం జరిగిందో తెలియదు, కానీ ఆయన ప్రెస్ మీట్లో మాత్రం నేనే రాజీనామా చేశాను, నేనే బయటకు వచ్చేసాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. కాకపోతే పార్టీ పరంగా చూస్తే అక్కడ జరిగిన దాంట్లో నిజం ఉంది, అక్కడ మాట్లాడింది ఆయనే అయితే ఖచ్చితంగా ఆయనలాగే ఉంది కాబట్టి ఎంక్వైరీ తర్వాత, నిజ నిర్ధారణ తర్వాత జరుగుతుంది ఆయనో కాదనేది అప్పుడు బయటకు వస్తుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం అందరూ ఆయనే అనుకుంటున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాల్సిందే అని చెప్పి అధిష్టానం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా వచ్చిన ఆదేశాల మేరకే ఆయన రాజీనామా చేశారనేది ఒక ప్రచారం. కాకపోతే ఆయన మీడియా ముందు చెప్పింది ఏంటంటే, నేనే రాజీనామా చేసేసాను, నాకు పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బట్టి చెప్పడాన్ని బట్టి నేను చేశాను అని. ఏదైతేనే చాలా వేగంగా డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. ప్రతిపక్షాలు దీని మీద ఎక్కువగా రాద్ధాంతం చేసేందుకు ఛాన్స్ ఇవ్వలేదు, ఇక్కడ చెప్పుకోవాల్సింది అది. ఎందుకంటే దీన్ని ఇలాగే పొడిగిస్తే కనుక ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేస్తాయి, ఆడే ఆడియో టేపును పట్టుకుని ఇదేనా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోదా, ఇలాంటి వాళ్ళక ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చేది అని చెప్పి ఒక మచ్చ వేసే ప్రయత్నం, ప్రజల నుంచి ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా ప్రతిపక్షాలు చేస్తాయి. ప్రతిపక్షాలకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారే ఆయనకు వార్నింగ్ ఇచ్చారో రాజీనామా చేయమని, లేదంటే ఆయనే రాజీనామా చేశాడో, ఏదైతేనే మొత్తం జరగాల్సింది అయితే జరిగిపోయింది. అక్కడ ప్రతిపక్షాలకు అయితే అవకాశం లేదు. ఫైనల్గా ఇక ఆయన విజిలెన్స్ ఎంక్వైరీ వేయమన్నారని చెప్పి ఆయనే చెప్తున్నారు కాబట్టి దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారో, లేదా లైవ్ డిటెక్టర్ టెస్ట్ ఏమైనా చేస్తారో, ఒక నిజ నిర్ధారణ కమిటీ చేసి ఏమైనా నిజాన్ని బయటకు తీస్తారో ఏంటి అనేది అయితే మాత్రం అదైతే తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆయన చాలా తక్కువ టైంలోనే పాలనకు సంబంధించి ఎస్వీబీసీ చైర్మన్గా ఆయన ఇచ్చిన పదవిని ఒక రకంగా ఆయన ఉపయోగించుకోలేకపోయారా, లేకపోతే దుర్వినియోగం చేసుకున్నారా ఏంటి అనేది మనకి కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది. స్టే ట్యూన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.